ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం వైశాఖ మాసంలో ఉన్నాం కనుక ఆ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనంతో పాటుగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఉపాసనం మనకు ఎంతో గొప్పదైనటువంటి భాగ్యాన్ని కలగజేస్తుంది. ఇంకా విశేషించి ఈ రోజున హనుమ జయంతి పర్వదినం. ఈరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనం ఎంతో చక్కనైనటువంటి ఆత్మస్థైర్యాన్ని మనకు కలుగజేస్తుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేద్ అంటారు. చక్కనైనటువంటి బుద్ధి, ప్రతి కార్యాన్ని కూడా చేయగలిగేటువంటి గొప్ప ఆత్మబలం, బుద్ధిర్బలం, గొప్పదైనటువంటి యశస్సు, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనతో వస్తాయంటారు పెద్దలు. బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేద్ అంటారు. ఇన్ని ఫలాలు అందజేసేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనం ఈరోజు మనం చాలా గొప్పగా ఆచరించాలి. ఆంజనేయ స్వామి వారు ఎంత గొప్పవారు అంటే ఆయన నవవ్యాకరణములన్నీ కూడా చదివినటువంటి వాడు. అసలు ఒక మాటని ఎలా మనం ప్రయోగం చెయ్యాలో ఈ లోకానికి ఎంతో గొప్పగా నేర్పేటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. మనమందరం కూడా మన తోటు ఉండేటువంటి వాళ్లతో ఎన్నో రకాలుగా వాగ్వ్యాపారం చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంత గొప్పగా జాగ్రత్తగా మాట్లాడగలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. రామచంద్ర స్వామి వారు మొట్టమొదట ఆంజనేయ స్వామి వారిని కలిసి మాట్లాడినప్పుడు ఆంజనేయ స్వామి వారు మాట్లాడినటువంటి రెండు మూడు మాటల్లోనే రామచంద్ర స్వామి వారు గ్రహించేశారట, ఈయన సామాన్యులు కాదండి, చాలా గొప్పవారని. అంతేకాదు, ఎంతోమంది పెద్దలు ఒక ఉదాహరణ కూడా చెప్తూ ఉంటారు. సీతా అమ్మవారిని రావణాసురుడు అపహరించి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత లంకలో ఉన్నటువంటి అమ్మవారిని చూసి అమ్మవారి దగ్గర నుంచి చక్కనైనటువంటి వార్తను స్వీకరించి తిరిగి రామచంద్ర స్వామి వారి యొక్క సన్నిధానానికి చేరుకుంటూ ఉంటాడు ఆంజనేయ స్వామివారు. అప్పుడు ఆయన చేసినటువంటి పద ప్రయోగం గురించి ఎంతోమంది పెద్దలు ఎంతో గొప్పగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. ఏమిటంటే, సీతా అమ్మవారిని చూశాడు ఆంజనేయ స్వామివారు, తాను సీతా అమ్మవారిని చూసినటువంటి మాట రామచంద్ర స్వామి వారికి చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు ఎలా చెబితే బాగుంటుంది, నేను సీతా అమ్మవారిని చూశాను అని చెబితే బాగుంటుంది. లేదు, ఎలా చెప్పాలి, నేను అని తర్వాత సీతా అమ్మవారు అని తర్వాత చూశాను అని ఈ కొద్ది కొద్ది క్షణాలలో రామచంద్ర స్వామి వారికి మనసులో ఏ బాధ కలుగుతుందో. నేను అన్నాడు, చూశానంటాడా, చూడనంటాడా, చూడలేదంటాడా, మరి ఏమంటాడు. ఆ ఒక్క క్షణం కూడా రామచంద్రుడి యొక్క హృదయం విలవిలలాడకూడదు అనుకున్నాడు ఆంజనేయ స్వామి. మరి ఏమనాలి, సీతా అమ్మవారిని నేను చూశాను అని అందాం అనుకుంటాడు పాపం. సీతా అమ్మవారిని అని చెప్పి పదప్రయోగం చేయంగానే నేను చూశాను అనేటువంటి పదములు చెప్పే లోపల సీతా అమ్మవారిని అని అన్నాడు కనుక నేను చూశానంటాడో చూడలేదంటాడో, మళ్ళీ ఈ లోపల రామచంద్ర స్వామి వారు ఏమైనా బాధపడతాడో ఏమో. అయ్యా, ఆంజనేయ స్వామి వారు పదప్రయోగం చేశారు, చూసి తిని నేను సీతను, నేను సీతా అమ్మవారిని చూశానన్నాడు. ఆ పదప్రయోగం ఎలా చేశాడు, మొట్టమొదట చూశాను అనేటువంటి పదప్రయోగం చేశాడు.
అయితే చూడండి, చూశాను అనేటువంటి మాట మొట్టమొదటిసారి రాముడు ఎప్పుడు చెవులతో విన్నాడో అమ్మయ్య ఆంజనేయ స్వామి వారు చూశాడు. ఏం చూశాడు? సీతాంబవారి కోసమే కదా వెళ్ళాడు, కాబట్టి అమ్మవారిని చూశాడు. ఇక్కడ ఒక్క క్షణం కూడా రామచంద్ర స్వామి వారి యొక్క హృదయం బాధపడేటువంటి క్షణము ఎప్పుడూ కూడా లేదు. ఇంత గొప్పగా పదప్రయోగం చెయ్యాలి, అలా చేశాడు ఆంజనేయ స్వామి వారు. వారి దగ్గర నుంచి మనం కూడా అలా చక్కగా మాట్లాడగలిగేటువంటిది నేర్చుకోవాలి అంటారు పెద్దలు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని ఈరోజు మనందరం కూడా చక్కగా ఆరాధన చెయ్యాలి. ఆంజనేయ స్వామి వారు ఎలాంటి వాడు అంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. నీవు ఎక్కడెక్కడైతే రామ 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 అంటూ రఘురాముడి యొక్క నామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో, తనకు తెలియకుండానే పారవశ్యంతో అక్కడికొచ్చేస్తాడు ఆంజనేయ స్వామివారు. తనకు తెలియకుండానే రెండు చేతులు జోడించేస్తాడు, తనకు తెలియకుండానే జోడించినటువంటి చేతులకు మస్తకాన్ని తగిలించేస్తాడు, తనకు తెలియకుండానే రామ నామామృతాన్ని తాను స్వీకరిస్తూ, తనకు తెలియకుండానే తనను తాను మరిచిపోయి ఆడుతూ ఉంటాడు, నాట్యం చేస్తూ ఉంటాడు. అంతేకాదట, తనకు తెలియకుండానే రామనామాన్ని అలా అనుభవిస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారికి తన యొక్క ప్రమేయము లేకుండానే తన కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు నిరంతరము కూడా రామనామాన్ని విన్నంతసేపు జాలువారిపోతూనే ఉంటాయిట. అది కదండి భక్తి. అందుకే అంటున్నాం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అటువంటి ఆంజనేయ స్వామి వారిని నిరంతరము కూడా రామ భక్తిలో మునిగి తేలుతూ ఉండేటువంటి ఆ స్వామివారిని రామ భక్తాగ్రేసరుణ్ణి, నిజంగా భక్తులమని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నేను భక్తుణ్ణి అంటూ ఉంటాం. నిజంగా అసలు భక్తుడు అనేటువంటి వాడికి ఆదర్శప్రాయులు ఎవరు అంటే ఆంజనేయ స్వామివారి. అలా ఉండగలిగితే మనం కూడా భక్తులం. మనలాంటి సామాన్య భక్తులందరికీ కూడా ముందుండి ఒక మార్గాన్ని చూపిస్తున్నటువంటి మన యొక్క మార్గదర్శకుడు ఆంజనేయ స్వామివారు. అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మార్గంలో మనందరం కూడా వెళ్ళాలి. ఆయన ఎంత భక్తి ప్రపత్తులతో రామచంద్రుడితో ఉన్నాడో, మరి మనం కూడా అటువంటి భక్తి ప్రపత్తులను అలవరుచుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. కనుక ఈ వైశాఖ మాసంలో ఈ హనుమ జయంతి పర్వదినాన మనందరం కూడా ఆంజనేయ స్వామి వారిని చక్కగా అర్చన చేద్దాం. ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఉత్తమ భక్తి ప్రపత్తులు కలిగి ఆ రామచంద్రుడి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.